హలో ఫ్రెండ్స్, ఎవరైతే గ్రానైట్ వర్క్ ఇంట్లో వర్క్ చేయించుకుంటారో, హాల్లో కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ వర్క్ చేయించుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇలాంటి వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు పొందాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దాదాపు మనము ఒక గ్రానైట్ వర్క్ చేసేటప్పుడు ఇది థర్డ్ ఫ్లోర్ పైన సింగిల్ రూమే, ఒక హాల్ ఒక బెడ్రూమ్ సింగిల్దే. ఇది థర్డ్ ఫ్లోర్ పైన మనకి ముందుగానే డోర్ పెట్టేటప్పుడే ఇక్కడ చూసుకోవాలి మొత్తం గ్రానైట్ ఎంత హైట్ వస్తుంది, కలవ ఎంత హైట్ వస్తుందని చూసుకోవాలి. వీళ్ళు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఈ స్లాబ్ వేసేటప్పుడే వీళ్ళు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల స్లాబ్ అనేది కాలించు డౌన్ ఉందన్నమాట. ఆ సైడ్కి ఈ సైడ్కి డౌన్ ఉంది. ఒక సైడ్ కాలించు ఉంది, ఒక సైడ్ మూడించులు ఉంది, ఒక సైడ్ రెండించులు ఉంది. అట్లా ఎక్కడ పడితే అట్లా స్లాబ్ అనేది మనసంగా తట్టాలి. వీళ్ళు కాంక్రీట్ వేసేటప్పుడు స్లాబ్ నీట్గా తట్టాలి, లేదంటే సమస్య ఇట్లా వస్తుంది. ఎంత వచ్చింది చూడండి, ఎంత వచ్చి ఉంటుంది ఇక్కడ చెప్పండి, ఇక్కడ హైట్ ఎంత వచ్చి ఉంటుంది అనేది కింద కామెంట్ చేయండి. చూడండి, ఒక హాలు బెడ్రూమ్ మాత్రమే ఇది, ఇంకా వేరే ఏం లేదు. ఇక్కడ ఈ చిన్న రూమ్కి ఇంత హైట్ వచ్చింది చూడు, దాదాపు 7 ఇంచులు వచ్చింది. 7 ఇంచులు హైట్ వస్తే ఇంకంతే సంగతులు. కింద ఫ్లోర్ అయితే కంపల్సరిగా సింక్ అవుతుంది. ఇది పై ఫ్లోర్ కాబట్టి సింక్ అయ్యే అవకాశం ఉండదు అనుకో, అయినా కూడా బరువే కదా, స్లాబ్కి బరువే. ఒకవేళ సిమెంట్ తక్కువ వేసినారు అనుకో, ఖచ్చితంగా సింక్ అవుతుంది. 100% ఖచ్చితంగా సింక్ అవుతుంది. సిమెంట్ తక్కువ వేసుకొని కలవ తిప్పినారు అనుకో, సింక్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు సిమెంట్ బాగా వేసినారు కాబట్టి సరిపోయింది. లేదంటే కదా పరిస్థితి ఏమి, లక్షల్లో పెట్టుకొని గ్రానైట్ వర్క్ చేస్తుంటారు. ఈ రెండు రూములకి దాదాపు 50,000 అయింది గ్రానైట్ ఒక్కటే. ఇంకా వర్క్ చేసిన దానికి సిమెంట్కి ఇసుక్కి ఇసుక మోసిన వాళ్ళకి మొత్తం లెక్కేసుకోండి ఎంత ఉంటుందో, 100,000 దాటుతుంది. మనం లక్షలు లక్షలు పోసి వర్క్ చేయించుకున్నప్పుడు వర్క్ చూసుకోవాలి, మన దగ్గరుండి వర్క్ చూసుకోవాలి. మనం ఇల్లు కట్టించేటప్పుడు వేరే పని అయితే పెట్టుకోకూడదు, ఎందుకంటే అదే సమస్య. వేరే పని పెట్టుకుంటే సమస్య అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు స్లాబ్ చూడండి, ఇది ఈ స్లాబ్ కొద్దిగా 2 ఇంచులు డౌన్ రావడం వలన ఇంత అనర్థం జరిగింది. ఎందుకంటే ఇక్కడ దేవునిమూలకు రావాలి కాబట్టి ఓటం అంతా, ఖచ్చితంగా దేవునిమూలకు రావాలి కాబట్టి ఓటం ఇంకా పెరుగుతుంది లోపల, ఇంకా హైట్ ఎక్కువ పెరుగుతుంది. ఈ కిచెన్ చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో, 2.5 అడుగు ఉంది సిలిండర్ బట్టి అంత హైట్ ఉంది. కొద్దిగా పొడవు ఉండే ఆడవాళ్ళు అయితే కన్నా నడాల నొప్పులు వచ్చి బ్రిగ్స్ వస్తారు వాళ్ళు, నడాల నొప్పులు వచ్చి ఇట్లా అంటున్నారు ఏమనుకోద్దండి, ఖచ్చితంగా నడాల నొప్పులు వస్తాయి. స్త్రీలకు ఖచ్చితంగా నడాల నొప్పులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి మనము. ఇట్లా టిప్పర్లు టిప్పర్లు ఇసుక పడితే ఏమొస్తుంది, మినిమం 3 ఇంచులు లేదా 4 ఇంచులు లోపలే ఉండాలి కలవ. మనం ఏడ వేసినా కూడా, టైల్స్ కింద వేసినా కూడా, గ్రానైట్ కింద వేసినా కూడా తప్పకుండా 3 ఇంచులు 4 ఇంచులు లోపలే ఉండాలి. ముఖ్యంగా దీనికంతా కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. ఇంటి ఓనర్ తెలియకోకుండా కాంట్రాక్టర్ కంపల్సరీ చెప్పాల. కాంట్రాక్టర్లు ఖచ్చితంగా ఇంటి ఓనర్కి చెప్పాలా, వాళ్ళే జాగ్రత్తగా ఉండి ట్యూబ్లలో ఎత్తుకొని జాగ్రత్తగా వాళ్ళే వర్క్ అనేది చేయించుకోవాలి. వాళ్ళే నెగ్లెక్ట్ ఉన్నారు ఇంకా పని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా నెగ్లెక్ట్. ఈ కాలంలో పని అయిపో కొట్టుకొని వెళ్ళిపోయినామా లేదా, డబ్బులు తీసుకొని పని అయిపో కొట్టుకొని వెళ్ళిపోయినామా లేదా అన్నట్లున్నారు ఇప్పుడు ఈ కాలంలో. కాబట్టి దగ్గరుండి మనమే బాగా నీట్గా చూసుకోవాలి కాంట్రాక్టర్స్. చెడిపోయిన తర్వాత రాదు, ఏది ఎనికి రాదు వర్క్ చెడిపోయిన తర్వాత. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉందో కిచెన్, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి వీడియోస్ అందరికంటే ఫస్ట్ ముందుగా మీరే చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. థ్యాంక్ యూ.